ఇప్పుడే అమెజాన్ ప్రైమ్లో జై భీమ్ సినిమా చూసిన, సినిమా చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమాను 1993 నేపథ్యంలో తీసినరు. తమిళనాడు బార్డర్లో నివసించే ఇరులర్ వర్గానికి చెందిన మగవాళ్లను తప్పుడు కేసుల నుంచి కాపాడడం కోసం అడ్వకేట్ చంద్రు చేసిన పోరాటం ఆధారంగా తెరకెక్కిన బయోపికే ఈ కథ. ఇక కథ విషయానికి వస్తే, పొలాల్లో ఉండే ఎలుకలు వాటి కోసం వచ్చే పాములను పట్టుకుంటూ గిరిజన రాజన్న కుటుంబం జీవనం సాగిస్తుంటుంది. ఆ ఊరి ప్రెసిడెంట్ ఇంట్లో జరిగిన నగల చోరీ కేసులో పోలీసులు ఈ రాజన్నను అరెస్ట్ చేస్తారు. తప్పు ఒప్పుకోమని ఎంత హింసించినా కూడా రాజన్న ఒప్పుకోడు. కట్ చేస్తే రాజన్న పోలీస్ స్టేషన్ నుంచి తప్పించిపోయిందని పోలీసులు చెప్తారు. దాంతో తన భర్త ఎక్కడికి వెళ్ళాడో తెలియని దిక్కుతోచని స్థితిలో రాజన్న భార్య చిన్నతల్లి అడ్వకేట్ చందును ఆశ్రయిస్తుంది. ఈ నేపథ్యంలో రాజన్న కోసం చంద్రు వేసిన పిటిషన్ మొత్తం పోలీస్ వ్యవస్థనే కుదిపేస్తుంది. ఆ పిటిషన్ కారణంగా వచ్చిన నిజాలేంటి, అసలు రాజన్న విషయంలో ఏం జరిగింది అన్నది ఈ జై భీమ్ కథాంశం. చిన్నతల్లిగా నటించిన మలయాళ నటి లిజోమోల్ జోన్ ఆ పాత్రలో జీవించింది. భర్త కోసం ఆమె చెంకన ఒక బిడ్డను, కడుపున ఇంకో బిడ్డను మోస్తూ మొండి ధైర్యంతో ఇటు ప్రభుత్వాన్ని అటు పోలీసులను, ఇంకోవైపు సమాజంలోని దాష్టికాన్ని ఎదిరించే మహిళగా ఆ పాత్రకు ప్రాణం పోస్తుంది. ఈ సినిమాకు హీరో కథ అయితే సెకండ్ హీరో ఈ లిజోమోల్ జోన్. ఆ తర్వాత అడ్వకేట్ చందు పాత్రను హీరో సూర్య అద్భుతంగా పోషించారు. సాటి మనిషి కష్టాన్ని తన కష్టంగా భావించే లాయర్గా ఆయన హావభావాలు మనసును తాకుతాయి. రాజన్నను పోలీసులు పెట్టే చిత్రహింసలు ఒళ్ళు గగుర్పొడిచేలా ఉంటే లాయర్ చంద్రు ఎంటితో ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్ళినారు. నిర్మాతలు సూర్య జ్యోతిక సినిమాను అద్భుతంగా నిర్మించారు. దర్శకుడు టీజే జ్ఞానవేల్ ఒక నిజ జీవిత గాథను సినిమాగా రూపొందించడంలో 100% సక్సెస్ అయినరు. నిమ్న వర్గాల వ్యతలు, పోలీసులు వారిపై తప్పుడు కేసులు బనాయించే అంశాన్ని కళ్ళకు కట్టేలా తెరకెక్కించారు. ఈ సినిమాను 1993 నేపథ్యంలో తీసిన, తప్పుడు కేసులకు బలవుతున్న రాజన్నలు, వారి కోసం కన్నీళ్లు కారుస్తున్న చిన్నతల్లులు ఇంకా ఉన్నారు. ఈ తరహా సినిమాలు వచ్చినప్పుడు ఆదరించడం కూడా ఒక బాధ్యత. అప్పుడే మరిన్ని తెలియని అనచబడిన కథలు సినిమాలు వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, లా ఈజ్ ఏ వెపన్ అని. ఆ లా వెపన్గా ఎప్పుడు మారుతుందంటే చంద్రు లాంటి లాయర్లు ఉన్నప్పుడే వెపన్గా మారుతుంది. ఈ సినిమా ద్వారానైనా అలాంటి లాయర్లు ఇంకా రావాలి. అప్పుడే దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసులకు బలవుతున్న పేద నిమ్న కులాలకు న్యాయం జరుగుతుంది. ఫైనల్గా జై భీమ్ అవార్డ్ విన్నింగ్ మూవీ.